అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు ఈ సినిమా ముహూర్తానికి వచ్చిన ప్రొడ్యూసర్ గారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక్కడ ఈ సినిమా జై రాజశేఖర సినిమా నిర్మాత శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి నిర్మాత కాదండి మన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఆశీస్సులతో అలాగే బొమ్మన్న రాజకుమార్ గారు ఆయన ఆశీస్సులతో దర్శకుడు సుబ్బారెడ్డి గారు ప్రాజెక్టులో ఇది ఒక పొలిటికల్ పిక్చర్ ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక పొలిటికల్ పిక్చర్ ఒకటి చేస్తున్నాను సో పూర్తిగా ఇదేంటంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఒక పొలిటికల్ కెరీర్ కెరీర్ లైఫ్ ఫ్యామిలీ వీటి మీద సబ్జెక్ట్ ఇది ఫస్ట్ టైం నేను ఇది చేస్తున్నాను ఇది సో ఇప్పటివరకు ఏంటంటే పొలిటికల్ పిక్చర్ ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు సో రావడంతో ఈ పిక్చర్లో యాక్ట్ చేయమని చెప్పారు సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఈ పిక్చర్లో ఈ క్యారెక్టర్ చేస్తున్నాను సో రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే ఆయన ఎన్నో చాలా పథకాలు పార్టీకి చాలా ఆయన హైలైట్ అయ్యేలాగా ముఖ్యంగా రైతులకి మహిళలకి అలా చాలా చేశారు ఆయన సో ఈ బేస్ మీద ఒక ఆర్టిస్ట్గా నేను ఈ పిక్చర్లో ఆయన క్యారెక్టర్ చేస్తున్నాను సో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు అప్పారావు గారికి అదేవిధంగా డైరెక్టర్ సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ ఇది కంటిన్యూస్ షెడ్యూల్ చాలా లొకేషన్స్లో ఈ షూటింగ్ జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఆయన పాదయాత్ర తర్వాత ఏంటంటే ఆయన ఏదైతే చేశారో లాస్ట్లో ముఖ్యంగా ఏదైతే చేశారో అన్ని సీన్స్ని కవర్ చేస్తూ ప్లస్ ఫ్యామిలీ సీన్స్ కవర్ చేస్తూ అదేవిధంగా కొన్ని పొలిటికల్ సీన్స్ కూడా కవర్ చేస్తూ ఈ క్యారెక్టర్ ఫినిష్ అవుతుంది సో ఈ మంత్ ఎండ్కి నా క్యారెక్టర్ పూర్తి అయిపోతుంది అండ్ పొలిటికల్ సినిమా కాబట్టి చాలా ఎర్లీగా ఇది రిలీజ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారికి నమస్కారం మా ఆహ్వానం అందించి వచ్చిన రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర జై రాజశేఖర దేవుడు కాని దేవుడు అనే ట్యాగ్ లైన్తో ఈ సినిమాని సత్యదేవ ఆర్ట్ ప్రొడక్షన్స్ అయినా నా సంస్థ అయినా నిర్మించడం జరుగుతుంది నేను 2006లో నిర్మాతగా ప్రవేశించి ఏ చిన్న చిన్న సినిమాలు తీశాను ఏదో ఒక సినిమా పెద్ద సినిమా చేద్దామని 2-3 ఏళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అవి పెద్ద నిర్మాతలు చేయట్లేదు నాలాంటి చెప్తే నా పరిస్థితి వాళ్ళు తీసుకొని ఇప్పుడు ఈ సినిమాతో మంచిగా ఒక రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర అనేటువంటి తీసేన తృప్తి కోసం ఆయన ఆశయాలని ఆయన చేసినటువంటి పథకాలు ఆయన మన రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలు సిద్ధ చేసుకొని ఆయన 2003లో కాంగ్రెస్ పార్టీ చిన్నభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన ఒక్కడే ఆయన భుజస్కంధాల మీద వేసుకొని చేవెళ్ళ నుండి శ్రీకాకుళం వరకు ఇచ్చాపురం వరకు అది మన బార్డర్ పాదయాత్ర జరిపి ఎన్నో ఆయన పడ్డ కష్టాలు ఆయన అమ్మడుకుని నేను కూడా తిరిగి ఆ రోజు ఈ సినిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఆయన చేసిన ఆశయాలు ప్రజలు ప్రత్యక్షంగా చూపించడం కోసం చేసే నా ఈ చిన్న ప్రయత్నమే జై రాజశేఖర రాజశేఖర రెడ్డి గారి పాత్ర చేయడానికి అంగీకరించినందుకు ఆయనకి మనసారా నేను అభినందనలు తెలుపుతూ నాకు కావాలి వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు పోతున్నా ఈ సినిమాని నేను సింగిల్ షెడ్యూల్గా 35 రోజుల నుంచి 40 రోజుల లోపల నిర్మించి డబ్బు ఖర్చు అయినా అవసరమైతే నా ఆస్తి అమ్మేయండి సరే నేను తీయడానికి సిద్ధపడి ఉన్నాను భగవంతుడి దయ వల్ల నాకు 15 ఎకరాల పొలం ఉంది 1 ఎకరం మెత్త సినిమా అయిపోద్ది పెద్ద విషయం కాదు ఆయన మీద తీయాలంటే నేను మీ ముందుకు వెళ్తున్నాను జై రాజశేఖర్ రాజకీయంగా తీసుకున్న సినిమా చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా కనుక బాగా పోయి ఎలక్షన్ ముందు వారికి హెల్ప్ జరగాలని మనసారా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను
చేస్తాను।